కాదు, సమస్యలను పరిశీలించడమే కాదు, సమస్యల్ని అధ్యయనం చేయటమే కాదు, ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి, ఎలా పరిష్కరిస్తే గుర్తుంటుంది, సాధ్యపడతాయి. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఉద్యానంకి వెళ్ళినప్పుడు ఉద్యానం నుంచి మేము హార్వర్డ్ నుంచి ఎక్స్పర్ట్స్ని పట్టుకొచ్చి మేము ముందుకు తీసుకెళ్ళాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. వాళ్ళు ఇచ్చిన అమూల్యమైన సలహాలు, వాళ్ళ సేవలు ఇస్తామన్నా కానీ మరి వారి కారణాలు ఏంటో నాకు తెలియదు. మరి ఎందుకు వారు సహాయ సహకారాలు తీసుకోలేదో. కానీ జనసేన పార్టీ 2019 ఎన్నికల లక్ష్యంగా మున్ముందు రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలి, దానికి జనసేన లక్ష్యంగా తీసుకొని 2019 ఎన్నికలకి సిద్ధమవుతూ అలాగే ప్రజలకు న్యాయం జరిగే రీతిలో మేము ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే అమరవీరులకి నివాళులు అర్పించి గంగ పూజ చేసి మేము యాత్ర ప్రారంభిస్తాం మీకు తెలియజేసుకుంటున్నాం. ఒక 2 రోజులు అంటే 45 రోజులు సుదీర్ఘ పర్యటన కాబట్టి మేమేం కోరుకున్నామంటే వచ్చే 2 రోజులు ఇక్కడ వైజాగ్లోనే అన్ని జిల్లాలకు సంబంధించిన 3 జిల్లాలకు సంబంధించిన అందరినీ పిలిపించి ఇక్కడికి ఒకసారి ఒక అవగాహన సదస్సు. ఉన్న సమస్యలు అంటే మాకు కొన్ని లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉన్నాయి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇంతమందిని తీసుకెళ్తున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొకసారి అన్నీ ఒకసారి కులంకుషంగా ఒకసారి చూసుకొని ఆ జాగ్రత్తలు తీసుకొని ఇంకొకసారి అవగాహనలు ఏర్పరచుకొని 20వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ 2 రోజుల మటుకు కార్యకర్తలతోటి నియోజకవర్గ స్థాయి నాయకులతో మేము కలవబోతాం. లేదు, నెక్స్ట్ 2 రోజులు ఇక్కడే ఉంటుంది, ఇక్కడే మళ్ళీ చెప్పండి. అలా కాదు సార్, నా ఉద్దేశం ఏంటంటే నేను ఇష్యూస్, నేను గవర్నమెంట్లో లేను, నేను క్యాబినెట్ మినిస్టర్ని కాదు, నేను ఎమ్మెల్యేని కాదు, నేను ఎంపీని కాదు, నేను ప్రజల తరఫున ఒక పోరాటం చేసే ఒక ప్రజాపార్టీని. నేను సమస్యలను దృష్టికి తీసుకెళ్ళగలను, సమస్యల పరిష్కారాలకి నేను మార్గాలు చూపించగలను, కానీ నేను వాళ్ళ చేత పని చేయించడానికి నాకు ఏ విధమైన హక్కు లేదు. నేను మాట్లాడగలను, పోరాటం చేయగలను, గళవెప్పగలను, కానీ సమస్యలను నేను ఎప్పుడు వదలలేదు. ఫాలోఅప్ చేయడానికి నేను అదే ఏ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ వదలలేదు, ఏ రోజున నేను స్పెషల్ కేటగిరీ గురించి ఒక మాట మార్చలేదు. అలాగే ఇప్పుడు ఉద్యాన కిడ్నీ సమస్యల గురించి కూడా అది సరిగ్గా నేను ఏదైతే ఆశించినా జరగలేదని తెలుసు, కానీ ఎవరితో పోరాటం చేయను, ఎంత పోరాటం చేయగలను. అదంటే నేను ప్రభుత్వంలోకి వచ్చి జనసేన పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మీరు ఈ మాట అడిగితే నేను బలమైన సమాధానం చెప్పగలను, కానీ నేను బయట ఉన్నప్పుడు ఇది నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, పరిమితులు లోబడి నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ. ఇది బస్సు యాత్ర అనేది కాదు. బస్సు యాత్ర ఎందుకు వచ్చి తెలియదు, కానీ ఇది ప్రజాయాత్ర. ఈ ప్రజాయాత్రలో నడక ఉంటుంది, రోడ్ షోలు ఉంటాయి, ప్రజలకి సమస్యల్ని అవగాహన పరిశీలన ఉంటుంది. మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, మేము గ్రామాల దగ్గరికి వెళ్తాం, మత్స్యకారుల సమస్యలను అర్థం చేసుకుంటాం, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికి మేము వెళ్తాం. అందుకే ఇది కేవలం బస్సు యాత్రగా దీన్ని అభివర్ణించొద్దని నమ్మనవి. మీరు ఒక మాట చెప్పారు, ఒక చిన్న ఉద్యోగి కూడా మీరు ఒక మాట ఇచ్చి మీ బాధ్యతలు ఈ పని చేస్తామని చెప్పిన తర్వాత పని చేయాలి. ఒకవేళ పని చేయలేని పక్షంలో ఎందుకు చేయలేకపోయినా వివరణ ఇవ్వాలి. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ, కానీ మేము అనుకున్నప్పుడు మాట అంటాం, తర్వాత అంటే కుదరదు. అందుకని ప్రజలు తిరిగి ప్రశ్నించే విధానాన్ని మేము పొలిటికల్ అకౌంటబిలిటీ, ఎందుకంటే యువర్ కమ్ అండర్ పీపుల్ యువర్ క్వశ్చనబుల్, యువర్ నాట్ అవే, యువర్ నాట్ అబౌవ్ ద లా, యువర్ వెరీ మచ్ అండర్ ద లా. దట్స్ ఓకే. ఓకే, ఇది రైట్ అనేది మాట్లాడటానికి కారణం ముఖ్యం ఏంటంటే గతంలో ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ నాకు మొన్న చెప్పింది ఏంటంటే ఒక 4 రోజుల క్రితం చాలామంది అధికారులు ఎయిర్పోర్ట్స్లో కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరు ఎలా వచ్చినా కానీ 90 సీట్లు వచ్చినా భారతీయ జనతా పార్టీకి 87 సీట్లు వచ్చి జేడీకి కుమారస్వామి గారి పార్టీకి ఒక 40 సీట్లు వచ్చినా కానీ ఫామ్ చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. ఏంటంటే వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ విధానాలు ఏంటో మీకు తెలుసు, దాని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏముంది. ఇది రైటా రాంగా అంటే ఎవరు కూడా
దీన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవరు లేరు. ఎందుకంటే అందరిలో కూడా లోపాలు ఉన్నాయి. బలంగా నిలువరించడానికి ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్ని దశాబ్దాలుగా నీరు గార్చుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈరోజు జరుగుతుంది కూడా దానికి ఒక ఉదాహరణ. ఇది ఒక భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు చేస్తుంది, ఇంక్లూడింగ్ టీడీపీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొనుక్కున్నారు. అలా ప్రతి ఒక్కరు వేరే అభ్యర్థులు హార్స్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. ఇది కొత్త కాదు. ఈ పరిస్థితికి చరమాంగం పలకాలని కోరుకునే సమూహంలో నేను ఒకడు. అది ఎలా జరుగుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ఉంటుంది. అంతా చెప్పండి, త్రిముఖ పోటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా.